బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఇటీవల భారతీయులను బెదిరించిన సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వన్ సింగ్ పన్నుకు పంజాబ్ లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్ఐఏ వివిధ దేశాల్లో నివసిస్తున్న మరో 19 మంది ఖలిస్తానీ ఉగ్రవాదుల ఆస్తుల జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే వీరి ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. వివిధ దేశాల్లో ఉంటూ భారత్ లో వేర్పాటువాదంపై ఖలిస్తాన్ సానుభూతి పరులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. బ్రిటన్, అమెరికా, కెనడా, దుబాయ్, పాకిస్తాన్ తో పాటు ఇతర దేశాల్లో ఉంటున్న వీరిని భారత్ ఇప్పటికే ఉగ్రవాదులుగా ప్రకటించింది. విదేశీ గెడ్డపై ఉంటూ భారత్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వీరి హవాలా కార్యకలాపాలు, స్థానికంగా ఆస్తులపై ఎన్ఐఏ దృష్టి సారించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వీరందరిపై చర్యలకు సిద్ధమైన ఎన్ఐఏ దాదాపు 20 మంది ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇలా ఖలిస్తాన్ వేర్పాటువాదంతో పాటు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 43 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాను ఎన్ఐఏ ఇటీవల విడుదల చేసింది. వీరికి సంబంధించిన ఆస్తుల వివరాలు తెలియజేయాలని ప్రజలకు సూచించింది. వీరి ఫోటోలను కూడా విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఉన్న ఖలిస్తానీ సానుభూతి పరులు ఎక్కువగా కెనడాలోనే నివసిస్తున్నట్లు ఎన్ఐఏ అంచనా వేస్తోంది. కెనడాలోని భారతీయులను ఇటీవల బెదిరించిన నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వన్ సింగ్ పన్నుకు పంజాబ్ లో ఉన్న ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. అమృత్సర్ శివార్లోని పన్ను పూర్వీకుల గ్రామమైన ఖాన్ కోట్ లో అతనికి ఉన్న 5 ఎకరాల 7 గుంటల భూమిని చండీగఢ్ లోని నివాసాన్ని స్వాధీనం చేసుకుంది.
కెనడాలో నివసిస్తున్న పన్నుపై పంజాబ్ ఇతర ప్రాంతాల్లో 12 కేసులు ఉన్నాయి. Thank you.